హాయ్ ఫ్రెండ్స్, మీ స్మార్ట్ సుజాత. అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి, లేడీస్కి ఫస్ట్ గుర్తుకొచ్చేది గోరింటాకు మరియు డిస్కౌంట్లో వచ్చే శారీస్. ఆషాఢ మాసంలో ఏదో ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలన్నది పెద్దల మాట. జూలై నెల నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వర్షాల్లో ఊకే మన చేతులు తడుస్తూ ఉండడము, కాళ్ళు చర్మం పాడైపోవడము, గోర్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం గోరింటాకు పెట్టుకుంటే ఏంటంటే, ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడిని తగ్గిస్తుందని అప్పటి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో గోరింటాకుని ఇలా నీట్గా కాడలతో శుభ్రం చేసుకోవాలి. గోరింటాకు కోసేటప్పుడు ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క కాడలతో గోరింటాకు కోసుకుంటాం కదా, ఆ కాడల్ని మళ్ళీ ఇంకోసారి ఆ కాడల్ని ఆకులని వేరువేరు చేసుకోవాలి. ఎందుకంటే కాడలు ఉంటే గోరింటాకు గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ అవ్వదు, దానికి తోడు పెట్టుకునేటప్పుడు డిజైన్ మంచిగా రాదు. ముందుగా ఆకులను ఇలా తెంచి పెట్టుకోవాలి. ఆషాఢంలో వర్షాలు మొదలై రైతులంతా వ్యవసాయం పనుల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఆ మాసంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలనుకుంటారు. గోళ్ళకి వేళ్ళకి చివర వచ్చే వ్యాధులను అరికట్టే శక్తి గోరింటాకు ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం ఆకులు జార్లో వేసుకుంటూ, నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను చూడండి, చింతపండు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులు గ్రైండ్ అవ్వవు అన్నమాట. సో కొంచెం వాటర్ పోసుకుంటే గ్రైండ్ అవుతుంది. నేను కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎర్రగా పండుద్దని యాడ్ చేసుకున్నా. చూడండి ఎంత మెత్తగా మిక్స్ అయిపోయిందో. పండగలకి, ఫంక్షన్లకి, ఏదైనా ఒకేషన్స్కి 2 డేస్ బిఫోర్ నుంచే గోరింటాకు ఆకుల కోసం వెతికేవాళ్ళము. ప్రతి ఇంటికి ఒక గోరింటాకు చెట్టు ఉండేది. ఇప్పుడు గోరింటాకు పెట్టుకోమంటే, మమ్మీ గోరింటాకా, వద్దు నాకు కోనే కావాలి. ఎందుకంటే కోన్ ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు అందరూ కోన్కే ప్రిఫర్ చేస్తున్నారు. నాకైతే గోరింటాకు ఇష్టము, అందుచేత నేను ఆషాఢ మాసము ఏదైనా ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి నేను కంపల్సరీ గోరింటాకే పెట్టుకుంటూ ఉంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.